గణ్యాని భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్లో మాట్లాడుతూ గౌరవ మంత్రి అల్లూరి వెంకటరెడ్డి గారు వారి స్వలాభం కోసం రియల్ ఎస్టేట్ ప్లాట్ల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని చెప్తే ఆశాస్పదంగా అనిపిస్తుంది. ఒక బాధ్యత గల పోస్టులో ఉంటూ మాజీ మున్సిపల్ చైర్మన్గా చేసిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉంటే అందరూ అసహించుకుంటున్నారు. అయ్య బాబు చేసిన గౌరవ మంత్రి అల్లూరి వెంకటరెడ్డి గారు చరిత్రలో ఒక విషయం మనం ఆలోచించాలా. ఈరోజు నిర్మల్ పట్టణం చుట్టూ గొలుసుకట్టు చెరువులు, గొలుసుకట్టు చెరువులలో సుమారు నాకున్న 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను రాజకీయాలు ఉన్నాను. ఏనాడు చెల్లు రెండలేదు, చెల్లు రెండితే మన మనసు తెలుస్తుండే. ఈరోజు ఏదైతే గౌరవ మంత్రి అల్లూరి వెంకటరెడ్డి గారు కండికాల అనేది శాంగాపూర్ దగ్గర కండికాల ఉంది, ఆ కండికాల సక్రమం ముందునే బొంగల చెర్లకు నీళ్ళొస్తాయి. ఆ బొంగల చెర్ల నీళ్ళు ఎందుకంటే ఎప్పుడైనా వినాయకప్పుడు దసరాప్పుడు కానీ మనం వెళ్తా ఉంటే నీళ్ళు ఉండేవి. ముఖ్యంగా ఈ బొంగల చెరువే నిర్మల పట్టణానికి ఆడికెళ్ళి పొడుచుకొని చెరువులకు వివిధ చెరాలకు నీరు రావడం జరుగుతుంది. కండికాలకు వెళ్ళి నీరు సక్రమంగా సరిగ్గా వచ్చిన కారణంగా ఏదైతే బొంగల్పేట చెట్లు నీళ్లు నిండిన తర్వాత మరి గొలుసుకొని చెరువులు అయితే ముఖ్యంగా మనకు ఈ బొంగల్పేట నుంచి బెంగళాపేట చెరువు, బెంగళాపేట చెరువు నుంచి మనకు పున్నపేట చెరువు, పున్నపేట చెరువు నుంచి గొల్లపేట చెరువు, సీతమ్మ చెరువు అంటారు, నటరాజు దగ్గర ఇబ్రాహిం చెరువు అంటారు. చివరికి ఏదైతే ఇబ్రాహిం చెరువు గతంలో లాస్ట్ టైమే వర్షాలు అధికంగా పడిన కారణంగా మన చెరువులన్నీ నిండిన కారణంగా కింద ఉన్న కాలనీ వారందరూ కూడా భయభ్రాంతిలో గురై మరి చెరువు ఎక్కడైతే తెగిపోతుందో మా ఇల్లు కొట్టుకోవడం కానీ ఇళ్ళలో నీళ్లు రావడం కానీ జరుగుతాయని భయభ్రాంతిలో గురై అప్పుడు కూడా కొంతమంది వాళ్ళకిచ్చే వాళ్ళు అలుగులు ఉంటే షెడ్లు మూసిపోయినాయి. ఇరిగేషన్ వాళ్ళు అంటే షెడ్లలో దుబ్బుపడిపోయినాయి, ఇవన్నీ ఏవైతే అలుగు ఉంటాయో వాళ్ళ అలుగులు పెరిగిపోయినాయి. ఇవన్నీ కారణంగా కూడా కొన్ని లాస్ట్ టైమే కొంత బలవంతంగా కూడా ఈ అలుగు అనేది లేపడం జరిగింది. మరి ఇప్పుడైతే మరి అనుకోకుండా అత్యంత భారీ వర్షాలు పడ్డ కారణంగా మరి ఇవన్నీ చెరువులు